ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ యక్షిణి మూడవ భాగం. క్రిందటి భాగంలో జమీందారు చిన్న కోడలు యక్షిణిని ఎలాగూ నాశనం చెయ్యాలని మాంత్రికుణ్ణి అడుగుతుంది. అప్పుడు మాంత్రికుడు దానికి కాలమే సమాధానం చెప్తుందని, ప్రస్తుతానికి ఈ యక్షిణి వల్ల ఎలాంటి అపాయమూ లేదు అని చెప్తాడు. ఎందుకంటే నేనిచ్చినటువంటి తాయెత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు అంటాడు. ఒకవేళ పొరపాటున ఇతను ఈ ఊరిలోకి వచ్చినా ఈ తాయెత్తు ఉండటం వల్ల ఆ యక్షిణి ఇతను ఏమీ చెయ్యలేదు అంటాడు మాంత్రికుడు. ఒకవేళ తాయెత్తు లేకుండా వస్తే అదే అతని జీవితంలో చివరి రోజు అంటాడు. మీరింక ఇక్కడ ఉండద్దు, ఇక్కడి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి మాంత్రికుడు మాయమైపోతాడు. తాళపత్ర గ్రంథాల్ని చదివి ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి చంద్రం ఇందులో యక్షిణి యొక్క అంతం రాసిలేదు అని తెలుసుకుంటాడు. యక్షిణి అంతం చేసే మార్గం కనుక్కోటానికి మాంత్రికుడిని కలవాలి అనుకుంటాడు చంద్రం. ఎవరో తనను పిలిచినట్లు అనిపించేసరికి చంద్రం బయటకొచ్చి చూస్తాడు. ఒక మనిషి లాంతరు పట్టుకొని తన వైపు నడుచుకుంటూ వస్తాడు. ఒకవేళ దెయ్యమేమోనని, దెయ్యమైతే నా దగ్గర తాయెత్తు ఉంది కదా, నన్నేమీ చెయ్యలేదులే అనుకుంటాడు. ఆ మనిషి దగ్గరకు నడుచుకుంటూ వెళ్తాడు చంద్రం. ఎవరండి మీరు? నా పేరు సోరయ్య. నేను ఈ కోటకి కాపలాగా ఉంటాను. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. మీరెవరు బాబు? ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోండి. నా పేరు చంద్రం. నేను రఘురామయ్య గారి మనవన్ని. అయితే మీరు మా చిన్న దొరగారా? క్షమించండి బాబు, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. బాబు, మీరు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు బాబు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు వచ్చినట్లు ఆ యక్షిణికి తెలిస్తే మిమ్మల్ని బతకనివ్వదు బాబు. అదంతా నేను చూసుకుంటాను. నాకు కొంత సమాచారం కావాలి. చెప్పండి చిన్న దొరగారు. యక్షిణి మమ్మల్ని చంపకుండా ఉండటానికి మాంత్రికుడు మాకు ఒక తాయెత్తు ఇచ్చాడు. అంతేకాకుండా దెయ్యం ఊరి పొలిమేర దాటి బయటకు రాకుండా ఉండటానికి దెయ్యాన్ని అష్టదిగ్బంధనం కూడా చేశాడు. నేను ఆ మంత్రిగారిని కలవాలి. మీరు ఆ మాంత్రికుని కలవాలనుకుంటే ఇక్కడి నుంచి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి నక్కల కొండ దాటి ఏనుగుల కొలం దగ్గర కొండ గుహలో ఉంటాడు. సూరయ్య సహాయంతో ఆ మాంత్రికుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకున్నటువంటి చంద్రం నడుచుకుంటూ అడవిలో నుంచి మాంత్రికుడు ఉండే ప్రదేశానికి బయలుదేరతాడు. మాంత్రికుణ్ణి కలవకుండా ఉండటానికి యక్షిణి చంద్రానికి చాలా అవరోధాలు కలిగిస్తూ ఉంటుంది. అన్ని అవరోధాల్ని దాటుకుని చంద్రం చివరికి మాంత్రికుడి దగ్గరికి చేరుకుంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, యక్షిణిని స్వయంగా చూశావు కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేతికున్నటువంటి ఆ తాయుత్తును తీయకు. మాంత్రికుడు చెప్పినట్టుగానే చంద్రం అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి తన ఉద్యోగంలో చేరతాడు. చంద్రం ఉద్యోగం చేస్తూ అప్పులన్నీ తీర్చేసి సొంత ఇల్లు కట్టుకుంటాడు. అన్నపూర్ణమ్మ చంద్రానికి పెళ్లి చెయ్యాలి అనుకుంటుంది. వెంటనే పెళ్లిళ్ల పేరయ్యకు రమ్మని కబురు పంపుతుంది. ఇంటికొస్తాడు పేరయ్య. మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, మంచి సంబంధం ఏమైనా ఉందా? మీరనుకున్నట్లుగానే లక్ష్మీదేవి లాంటి అమ్మాయిని చూశానండి. అమ్మాయి పేరు సులేఖ. ఆస్తులు లేవు కానీ చాలా గుణవంతురాలు. అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, నానమ్మ దగ్గర ఉంటుందండి. అలాగా, సరేనండి, మీరెంత చెబుతున్నారు కనుక ఆ సంబంధాన్ని ఖాయం చేయండి. అనుకున్న ప్రకారం అన్నపూర్ణమ్మ తన కొడుక్కి సులేఖనిచ్చి పెళ్లి జరిపిస్తుంది. ఇంటికొచ్చిన తర్వాత ఇంటి పని మొత్తం తనే చూసుకునేది. అత్తగారు కాలు కింద పెట్టకుండా చూసుకునేది. కొన్ని రోజులకే సులేఖ గర్భాన్ని ధరించి పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ పుట్టిన విషయం తెలుసుకున్న అన్నపూర్ణమ్మకి ఆనందపడాలో బాధపడాలో తెలియక అయోమయంలో ఉండిపోతుంది. బిడ్డ పుట్టిన ఆనందం కంటే బిడ్డ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తన తల్లి అలా దిగులుగా ఉండటం చూసి చంద్రం వచ్చి అడుగుతాడు. ఏమైందమ్మా, ఎందుకలా దిగులుగా ఉన్నావు? నీకు తెలియదే ఉందరా, నీ దగ్గర దాచడానికి బిడ్డ పుట్టాడని ఆనందపడాలో లేక ఆడి భవిష్యత్తు ఎలా ఉంటుందని బాధపడాలో తెలియట్లా. మాంత్రికుణ్ణి కలిసి ఎలాగైనా సరే తన యొక్క మనవన్ని కాపాడాలని కొడుకుతో చెప్పకుండా అన్నపూర్ణమ్మే మాంత్రికుణ్ణి కలవటానికి బయలుదేరుతుంది. భైరవకోన చేరుకున్న తనకి ఒక ముసలావిడ ఎదురుపడుతుంది. ఎవరమ్మా నువ్వు? నీకేం కావాలి? నా పేరు అన్నపూర్ణమ్మ. నేను మాంత్రికుణ్ణి కలవడానికి వెళ్ళాలమ్మా. మాంత్రికుడినా? ఎందుకమ్మా, ఏం పని నీకు?
అదొక పెద్ద కథలే అమ్మ. ఇప్పుడు నాకంత సమయం లేదు. నేను ముందు ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర తాయితి తీసుకొచ్చి నా మనవడికి కట్టి ఎలాగైనా సరే ఆ యక్షిణి నుండి కాపాడుకోవాలి. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ముసలమ్మ మాటలు విన్నటువంటి అన్నపూర్ణమ్మ ముసలమ్మ వైపు తలెత్తి చూస్తుంది. అప్పటి వరకు ముసలావిడ్లాగా ఉన్నటువంటి మనిషి ఒక వికృత రూపాన్ని ధరిస్తోంది. తన ముందు నిలబడుతోంది. అది చూసిన అన్నపూర్ణమ్మకి గుండాగినంత పనవుతుంది. ఇప్పుడు నిన్నెవరు కాపాడుతారో నేను చూస్తాను అంటుంది ఆ వికృత రూపం. ఇక ఆఫీస్ పనైపోయిన తర్వాత చంద్రం ఇంటికి చేరుకుంటాడు. ఇంట్లో తన తల్లి కనిపించకపోతే చాలా కంగారు పడతాడు. చంద్రానికి నిన్న జరిగినటువంటి సంభాషణ గుర్తుకొస్తుంది. తన తల్లి మాంత్రికుణ్ణి కలవటానికి వెళ్ళుంటుంది. కలవాలంటే భైరవకొండ దాటుకుని వెళ్ళాలి. ఎలాగైనా సరే తన తల్లిని కాపాడుకోవాలని బయలుదేరుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే సులేఖ కూడా వస్తాను అని తన వెంట బయలుదేరుతుంది. చంద్రన్ తన భార్య కొడుకుతో భైరవకోన దగ్గరకు చేరుకుంటాడు. కానీ ఆ రోజు అమావాస్య కావటం చేత యక్షినికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఆ రోజు మాంత్రికుడిచ్చినటువంటి శక్తి సన్నగిల్లుతుంది. యక్షిని తన యొక్క శక్తిని ఉపయోగించి జమీందారు కుటుంబాన్ని బంగ్లాలోకి తీసుకెళ్తుంది. జరుగుతున్నదంతా దూరం నుంచి చూస్తున్నటువంటి సూరయ్య అడ్డదారిలో బయలుదేరి మాంత్రికుడు ఉండే గుహ దగ్గరికి చేరుకుంటాడు. జరిగింది మొత్తం మాంత్రికుడికి చెప్తాడు. ఇప్పుడు తన యొక్క మంత్రశక్తితో తన గుహలో నుంచి మాయమై ఉన్నటువంటి జమీందారు బంగ్లాలో ప్రత్యక్షమవుతాడు మాంత్రికుడు. మాంత్రికుడు అన్నపూర్ణమ్మ మనవని తీసుకుంటాడు. నువ్వు నా మాట వినకపోతే నేనీ బిడ్డని చంపేస్తాను. నాకు కావలసింది కూడా అదే. వీడెవడో తెలుసా నీకు? జమీందారి మనవడు, నాకు ఆహారం. కాదు, వీడు నీ మనవడు. వాడు నాకు మనవడెలా అవుతాడు? నా కూతురికేమైనా పుట్టాడా? అవును, వీడు నీ కూతురికే పుట్టాడు. ఈ సులేఖ నీ కూతురే. అసంభవం. నేను చనిపోయేటప్పుడు నాకు పిల్ల లేరు. అవును, ఆ రోజు జమీందారు కొడుకులొచ్చి నీకు విషం పెట్టారు. నీ భర్త చనిపోయాడు. నువ్వు కూడా చనిపోయావని వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికే మీ అత్తగారక్కడికొచ్చింది. నొప్పులతో బాధపడుతూ అపస్మారక స్థితిలో ఉన్నటువంటి నీకు పురుడు పోసింది. నువ్వు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చావు. జరిగింది మొత్తం తెలుసుకున్నటువంటి యక్షిణి తన కూతుర్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. నీ ఇష్టం, ఇప్పుడు చంపు. ఎవరిని చంపుతావు? అల్లుణ్ణి చంపి నీ కూతుర్ని విధవరాల్ని ఏం చేస్తావు? లేక మనవణ్ణి చంపి కూతురికి గర్భసుఖాన్ని మిగుల్చుతావా? యక్షిణి, ఇక్కడ ఉండి ప్రయోజనమేమీ లేదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావా? లేకపోతే నిన్ను సీసాలో బంధించమంటావా? నువ్వే చెప్పు. లేదు లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా కూతురికి నేను గర్భసుఖాన్ని ఇవ్వలేను అని చెప్పి అక్కడి నుంచి పైలోకాలకు వెళ్ళిపోతుంది యక్షిణి. ఇక తమను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు మాంత్రికుడికి. సమయానికి అక్కడికి మాంత్రికుణ్ణి తీసుకొచ్చినందుకు సూరయ్యకి తమ ఆస్తిలో సగభాగాన్ని రాసిస్తారు. తన తల్లిని కొడుకుని భార్యను తీసుకుని చంద్రం తన ఇంటికెళ్ళిపోయి సుఖంగా జీవిస్తూ ఉంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.